యూరోన్ 1990 బ్యాచ్ ఇండియన్ ఫారెన్ సర్వీస్ కి చెందిన హరీష్ పర్వతనేనిని జర్మనీలో భారత రాయబారిగా నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అదే విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ గా మార్మూడి విక్టర్ ప్రసాద్ గారు ఎన్నికయ్యారు. ఈయన యొక్క ప్రత్యేకత ఏంటంటే ప్రత్యేక ఎస్సీ కమిషన్ ఏర్పాటు చేసిన తర్వాత ఎన్నికైన తొలి చైర్మన్ గా ఈయన గుర్తింపు పొందారు. ఆఫ్ఘనిస్తాన్ ను తాలిబన్లు దురాక్రమించుకున్న నేపథ్యంలో కాబూల్ విమానాశ్రయం నుంచి భారతీయులతో సహా ఆఫ్ఘనిస్తాన్ సిక్కులు హిందువులు భారతదేశానికి తరలివస్తున్నారు. ఈ కార్యక్రమానికి పెట్టిన పేరు ఆపరేషన్ దేవి శక్తి. స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన మల్టీ మోడ్ హ్యాండ్ గ్రెనేడ్లను రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ భారత్ సైన్యానికి అందించారు. దేశంలో ప్రైవేట్ రంగం ఉత్పత్తి చేసి భారత్ సైన్యంలో ప్రవేశపెట్టిన తొలి మందుగుండు సామాగ్రిగా గుర్తింపు పొందింది. రైతుల కోసం ప్రత్యేకంగా కిసాన్ స్టోర్ ను అమెజాన్ ఇండియా ప్రారంభించింది. భారతదేశ వ్యాప్తంగా విత్తనాలు, వ్యవసాయ పనిముట్లు, మొక్కల రక్షణ, పోషకాహారం వంటి 8000కు పైగా వ్యవసాయ ఉపకరణాలను మనం ఈ కిసాన్ స్టోర్ నుంచి పొందవచ్చు. ప్లాస్టిక్ ఒప్పందాన్ని ప్రారంభించిన మొదటి ఆసియా దేశంగా భారత్ నిలిచింది. వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్ ఇండియా అండ్ కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీలు ఈ ఒప్పందాన్ని అభివృద్ధి చేయడానికి చేతులు కలిపాయి. అలాగే అమెరికా, చైనా తర్వాత ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద స్టార్టప్ వ్యవస్థగా భారత్ అవతరించింది. రష్యాలోని నిజ్నీలో జరిగిన జపాడ్ 2021 అనే బహుళ దేశాల సైనిక వ్యాయామంలో భారత్ పాల్గొంది. జపాడ్ అనేది ముఖ్యంగా ఉగ్రవాదుల కార్యకలాపాల మీద దృష్టి పెడుతుంది. లడక్ కేంద్రపాలిత ప్రాంతం బ్లాక్ మెడక్రేన్ను తమ రాష్ట్ర పక్షిగా గుర్తించింది. అలాగే మంచు చిరుతను కూడా తమ రాష్ట్ర జంతువుగా గుర్తించింది లడక్. అస్సాం రాష్ట్రం రాజీవ్ గాంధీ నేషనల్ పార్క్ పేరును వరాంగ్ నేషనల్ పార్కుగా మార్చాలని నిర్ణయించిందండి. ఈ పార్క్ 1999 జాతీయ ఉద్యానవనంగా ప్రకటించబడింది. పారాఒలింపిక్స్ లో భారతదేశానికి తొలి పథకం అందించిన అథ్లెట్ గా హరివీందర్ సింగ్ నిలిచాడు. ఈయన కాంస్య పథకంతో భారతదేశానికి శుభారంభాన్ని ఇచ్చాడు. అదేవిధంగా 10mm ఎయిర్ రైఫిల్ స్టాండింగ్ విభాగంలో తొలి స్వర్ణ పథకం గెలిచిన భారత అథ్లెట్ గా అవనీల్ లెకరా చరిత్ర సృష్టించింది. అదేవిధంగా 50 మీటర్ల రైఫిల్ విభాగంలో కూడా కాంస్య పథకం నెగ్గి భారతదేశానికి 2 పథకాలు అందించిన తొలి మహిళగా కూడా గుర్తింపు పొందింది. ఇన్స్టాగ్రామ్ లో 15 కోట్ల మంది ఫాలోవర్స్ ఉన్న తొలి ఆసియావాసిగా విరాట్ కోహ్లీ రికార్డు సృష్టించాడు. భారత్ అమెరికా ద్వైపాక్షిక రక్షణ సహకార ఒప్పందంలో భాగంగా గగనతలం నుంచి ప్రయోగించే మానవ రహిత విమానం అభివృద్ధిలో భాగంగా సహకరించుకోవాలని ఇరు దేశాలు సంతకాలు చేసి ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. టోక్యో పారాఒలింపిక్స్ ముగింపు వేడుకల్లో పతాకధారిగా అవని లెకరా వ్యవహరించింది. కార్బి ఆగ్లామ్ అనే వివాదాస్పద ప్రాంతం అస్సాం రాష్ట్రంలో ఉంది. ఈ వివాదాస్పద ప్రాంతం ప్రత్యేక ప్రతిపత్తిని కోరుతూ దశాబ్దాలుగా ఫైట్ చేస్తుంది. భారత్ మరియు సింగపూర్ నౌకాదళాలు దక్షిణ చైనా సముద్రంలో సింపెక్స్ పేరిట 3 రోజుల పాటు సంయుక్త విన్యాసాలు నిర్వహించాయి. రద్దీగా ఉండే ప్రయాణాల్లో ప్రయాణికుల సరుకులను ఒకచోటి నుంచి మరొక చోటికి చేర్చే విద్యుత్ ఎయిర్ ట్యాక్సీలను వినియోగంలో తెచ్చేందుకు నాసా ప్రయోగాలు చేపట్టింది. జార్ఖండ్ లోని హజారీబాగ్కు చెందిన ఆకాంక్ష కుమారి ఒక అరుదైన ఘనత సాధించిందండి. దేశంలోనే తొలి అండర్ గ్రౌండ్ మైనింగ్ ఇంజనీర్ గా ఈమె గుర్తింపు పొందింది. రెగ్యులర్ గా కరెంట్ అఫైర్స్ మీరు పొందాలనుకుంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ సింబల్ ని ప్రెస్ చేయండి. అదేవిధంగా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ. థ్యాంక్ యూ వెరీ మచ్.